28:19 ఒక మాట ఉంది. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నం దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. ఇక్కడ చాలా మర్మంగా మాట్లాడాడు మహం మేధావి. తన పొలమును సేద్యపరుచుకున్న వాడికి కడుపు నిండా భోజనం దొరుకుతుంది. ఇంకోటి ఏంటి? వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు దరిద్రము పేదరికము అంత ఇంత కాదు. నీ సొంత కుండలోని నీళ్లు త్రాగుము, నీ సొంత కుండలోని నీళ్లను త్రాగుము. పురుషులారా జాగ్రత్తగానండి, నీ సొంత భర్త, నీ సొంత భార్య వాళ్ళ దగ్గర నువ్వు ఇష్టం వచ్చినట్లు సంతోషాన్ని అనుభవించు. పనికి మాలిన దురలవాటు ఒకటి ఉందే, పనికి మాలిన ఆలోచనలు ఉన్నాయే, నీ దరిద్రానికి మెయిన్ కారణం అదే. ఆడ మనిషికి వచ్చినా బాగుపడదు, మగ మనిషికి వచ్చినా బాగుపడదు. నాశనానికి నువ్వే కారణం, నీ కుటుంబం పతనం అవడానికి కారణం నువ్వే. నీ పొలం ఉంది కదా, నీ సొంత కొండ ఉంది కదా అంటాడు. నేనంటలేదమ్మా బాబు, నాకు తెలియదు అలాంటి భాషలో. బైబిల్ చెబుతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఈరోజున సంసారాలు వీధికెక్కుతున్నాయి, రోడ్డును పడుతున్నాయి సంసారాలు. మానసికంగా చంపేస్తున్నారు భార్యని దుర్మార్గులు. ఏ భార్య తట్టుకోగలదండి తన భర్త వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడంటే? ఏ భర్త తట్టుకోగలడండి తన భార్య ఇతన్ని కాకుండా ఏరే వాళ్ళని ఇష్టపడుతుంది మాట్లాడుతుంది అనుకోండి, చచ్చిపోతున్నాడండి మానసికంగా. ఆచటాకులు వస్తున్నాయి. ఈ మనిషికి చెప్పుకోలేడు. పట్టుకో కుక్కగానా పట్టుకోరా అంటే ఎక్కడ పట్టుకోవాలి? సైతాన్ పచ్చని సంసారాలు, పరువు కలిగిన కుటుంబాలు, తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఈరోజున కడుపులో కత్తులు దోస్తున్నారు. ఆ తల్లిదండ్రులు మీద్వారా ఆ తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు బయట తలెత్తుకోలేక. ఇటు భర్త ఎత్తుకోలేడు, అటు భార్య ఎత్తుకోలేదు. పిల్లనిచ్చినటువంటి వారు నీ కొడుకేంటి ఇలా చేస్తున్నాడని మేము కేసు పెడతాం, దిశా చట్టం కింద పెడతాం అని అంటుంటే తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. అయ్యో ఏంటి ఈ కొడుక్కేంటి దుర్బుద్ధి అని. ప్రియులారా మీరు గమనించండి, నీకు పెళ్ళైంది కదా, నీ భార్య ఉంది కదా, నీ భర్త ఉన్నాడు కదా, ఏంటి చెత్త ఆలోచన?